నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత పెద్దవారి నుండి మాత్రమే అలవర్చుకోగలమని సబ్ కలెక్టర్ సంజనా సింహ అన్నారు. మంగళవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. స్థానిక నందరపేట కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్ నందు జరిగిన కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తొలుత సెప్టెంబర్ నెలలో జన్మించిన అసోసియేషన్ సభ్యులను 75 సంవత్సరాలు నిండిన మరియు సహస్ర పూర్ణచంద్ర దర్శనం చేసిన వారిని సత్కరించారు. అసోసియేషన్ తరఫున వరద బాధితుల సహాయార్థం 50,000 రూపాయలను సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ తన నాయనమ్మ తనకు తొలి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. వయసు అంటే నెంబర్ కాదని, వయసు అంటే పెద్దలు అనుభవాలని గుర్తు చేశారు. పెద్దరికం అంటే వారు పొందిన అనుభవాలను జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడమేనన్నారు. పెద్దల నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని చెప్పారు. నేడు సమాజంలో నా అనే భావన పెరిగిపోయిందని, కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత పెద్దవాళ్ల నుండి వస్తుందని చెప్పారు. పెద్దల నుండి అనేక విషయాలు నేర్చుకోవడంతో పాటు వారికి అవసరమైన సేవలు అందించవలసిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. అసోసియేషన్ సభ్యులకు ప్రభుత్వం నుండి అందించవలసిన సేవలను అందించడంలో తన వంతు కృషి చేస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మొన్నే కోర్టు పెట్టుకుని ఒక 2 కేసులను విన్నాను. పెద్దవాళ్ళు మన జీవితంలో ఉంటారు కాబట్టి నేను బాల్యం నుంచి పెద్దవాళ్ళతో గడిపినవి, నేను నేర్చుకున్నవి ఈరోజు చెప్పాలనుకున్నాను. మా నాయనమ్మ గారు గుబ్బల పద్మాదేవి, ఆవిడ 2005లో 65 ఇయర్స్కే కాలం చేశారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల. ఆవిడే నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఆవిడ ఒక్కతే మా నాన్నగారిని పెంచి మా నాన్నగారిని అడ్వకేట్ చేశారు. అక్కడితో ఆగకుండా మా నాన్నగారి పెళ్ళైన తర్వాత మా అమ్మ బ్యాంక్లో అప్పటికి ఒక క్లర్కే, నువ్వు రాయమ్మా పర్వాలేదు ఉద్యోగంలో నువ్వు ఆఫీసర్ అవ్వు అని తనకి ప్రమోషన్కి హెల్ప్ చేసి, ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతే ఎలా అంటే మా అమ్మతో సూరత్ గుజరాత్ వెళ్ళి 4 ఏళ్ళు మా అమ్మతో అక్కడ ఉండి, అప్పటికి నేను ఒక చిన్నపిల్లని 2nd క్లాస్, మా చెల్లె అయితే ఇంకా 7 నెలల పిల్ల, మా ఇద్దరిని చూసుకుంటూ మా అమ్మ అని ఆఫీస్ పంపిస్తూ మా నాయనమ్మ మాతో అక్కడ ఉంది. సో ఫస్ట్ నాకు ఏం అనిపించిందంటే ఒక ఆడపిల్లగా మా నాయనమ్మని చూస్తే ధైర్యం అనేది అందరికీ ఉండాలి, అందులో ఆడవాళ్ళకి ఎక్కువ ఉండాలి, లేకపోతే లైఫ్లో ఎదగలేము. అలా అని ఒక పెద్దరికంతో తను మా అమ్మకి ఇచ్చిన స్ఫూర్తిని, మా అమ్మకి ఇచ్చిన ధైర్యాన్ని చూస్తే చాలా ముచ్చటేసేది. మా నాయనమ్మ అంత పెద్ద చదువుకున్న ఆవిడ కాదు, అటు సిటీలో పెరిగిన ఆవిడ కాదు, కాకపోతే మొండి ధైర్యం, ముందరికెళ్ళాలి లైఫ్లో, ఏదో ఒకటి చెయ్యాలి, ఆడపిల్లలు ఆగకూడదు. అలా నాకేమనిపిస్తుందంటే వయసు అంటే ఒక నంబర్ కాదు, వయసు అంటే మీ అనుభవాలు, వయసు అంటే పెద్దరికం. పెద్దరికం అంటే మీ అనుభవాల వల్ల మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో దాన్ని మీ తరాలకి, తర్వాత వచ్చే తరాలకి విజ్ఞానంగా ఇవ్వడం. అదే నేను నేర్చుకున్నాను. వయసు పెద్దవాళ్ళు వస్తున్నారంటే వాళ్ళని లేచి మళ్ళీ కూర్చోబెడదాం, మన వాళ్ళు మన తండ్రితో సమానం అనే ఒక ధోరణి ఇప్పుడున్న తరంలో లేదు. అది ఒక విధంగా బాధాకరం కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను సుక్తిముక్తాడి చెబుతూనే ఉంటా వాళ్ళకి, నాకంటే చిన్నవాళ్ళకి అట్లా కాదయ్యా బాబు, రిసీవ్ చేసుకోవాలి చక్కగా, ముందు కూర్చోబెట్టాలి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారో వినాలి వాళ్ళ వైపు నుంచి, ఆ తర్వాత పని. అసలు వినడం అలవాటు చేసుకోవాలి నేను మా ఎంప్లాయీస్ అందరికీ ఎప్పుడూ చెబుతానే ఉంటా. వయసులో పెద్దవాళ్ళ మనసు ఎలా ఉంటుందో చూడండి, వాళ్ళే నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, వారు ఇంకొకళ్ళకి ఏదో సహాయం చేద్దామనే ఆలోచనలో ఉంటారు. అందుకనే నేను వారికి ఈ డయాస్ మీద నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మా తహసీల్దార్ గారు ఏమన్నారంటే చట్టమేనండి, మనకి చట్టమే మన చుట్టం, మనం అది చేయలేము ఎట్టి పరిస్థితుల్లో, ఆ రూల్ చేయలేము. రూల్ ఏంటి, రూల్ ఎట్లా ఉంది, బ్రిటిష్ కాలం 1969లో వచ్చిన చట్టంలో మనిషి ఎక్కడ చచ్చిపోతే అక్కడ సర్టిఫికేట్ తీసుకోమని ఉంది. కావాలంటే ఆయనకి ఆటోనో ట్రైన్కో ఛార్జీ డబ్బులు ఇచ్చి పంపిద్దామండి అని అంటాడు. నా మనసు ఎక్కడో ఏదో ఏంటి చట్టాలు ఇవన్నీ మనుషుల కోసం కాదా, ఇవన్నీ ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్ అని ఎక్కడో మనసు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంది. నాకు నిద్ర పట్టేది కాదు. సరే 2-3 సార్లు అడిగి మా ఎంఆర్ఓ గారిని ప్రతి నెల చివరి నెల సమావేశం కావటానికి, అందరినీ ఒక చోట చేరటానికి,
నెలలో ఒక్కసారి మంచి చెడ్డ మాట్లాడుకోవటానికి. పెద్దవాళ్ళు అందరూ కూడా 70 సంవత్సరాలు పైన వాళ్ళు, 60 సంవత్సరాలు పైన ఉంటాం కానీ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉండాళ్ళంతా కూడా దాదాపుగా 70 సంవత్సరాల పైనే, అందరంగా కూర్చొని మంచి చెడ్డ ఫ్యామిలీ విషయాలు కానీ లేకపోతే మంచి చదువు కానీ లేకపోతే ఇంకా విషయాలు మనం ఏదో ఒక విషయాలు మాట్లాడుకోవడానికి అనువుగా మనం ఈ అసోసియేషన్ స్థాపించుకున్నాం. మన సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తాన్ని ఈ అసోసియేషన్ ఇంతకాలం ఈ విధంగా నడుస్తుంది. ఇంతవరకు కూడా తెనాల్లో ఖచ్చితంగా ప్రతి నెల చివరి ఆదివారం నడపడం కానీ, మా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన పెద్దవాళ్ళలో ఎవరికన్నా పిల్లలు కనుక సరిగా కనుక పట్టించుకొని పరిస్థితుల్లో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి కనుక మనం ఇచ్చేస్తే వాళ్ళు 2-3 కేసులు నేను తీసుకెళ్తే ఇమీడియట్గా కోర్టు ద్వారా కూడా అక్కర్లేదు, ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి చాలా బాగా చేశారు. మరి సబ్ కలెక్టర్ ఆఫీస్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవీచౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఉత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 12వ తేదీ కళాసోద్భాసన, సమీ పూజ, రథోత్సవం, 13వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అన్నదానం సేవా సంధిచే అన్నప్రసాద వితరణం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విష్ణు భట్ల రత్నాకర శాస్త్రి, ఉపాధ్యక్షులు చివుకుల శివరామ ప్రసాద్, సహాయ కార్యదర్శి సభ్యులు జొన్నలకడ్డ సూర్య భగవాన్, పోలేపెద్ది రామకృష్ణ, పూర్ణ భాస్కర్, కాజా శ్రీనివాసరావు, కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 93వ శరన్నవరాత్రి ఉత్సవాలు 3/10/2024 గురువారం నుండి 13/10/2024 ఆదివారం వరకు వైభవపేతంగా జరగటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం పూట 8 గంటలకు బాల పూజ, అనంతరం తీర్థప్రసాద వినియోగం, 12:30 నుంచి శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది. సువాసినులందరూ పాల్గొంటారు. శ్రీచక్రార్చన కార్యక్రమం అనంతరం సాయంత్రం 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు నగర సంచారం ఉంటుంది అమ్మవారిది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అంత సంఖ్యలో పాల్గొనండి. తర్వాత 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 11 గంటలకి అన్నప్రసాద వితరణ అన్నదానం జరుగుతుంది. అమ్మగారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబేన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 11, 27, 38 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో ఈ వార్డు కౌన్సిలర్లు గారు కానీ, ఆ మున్సిపల్ సిబ్బంది, అలానే కమిషనర్ గారు, ఇలా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. అలానే మీరు కూడా మన వార్డు ప్రజలందరూ పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుండేది. కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది రోడ్స్ మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వార్డుల్లో ఖాళీ స్థలాలు అనేది ప్రాబ్లంగానే ఉంది. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో స్థలాలు కల్లా వాళ్ళు అది క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాం. మీ మూలాన పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పాములు, పురుగులు కానివ్వండి, దోమలు కానివ్వండి, కేవలం ఆ దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విషువ జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ కానీ, టైఫాయిడ్ జ్వరాలు ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. కాబట్టి మీరు మీ స్థలం కొని మీరు ఎక్కడో ఉంటున్నారు, పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలనేది కూడా మా కోరిక. ఈరోజు మా ఆర్టీఓ ఆఫీసులో కూడా ఈ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు ఈ వార్డులో కూడా చేయడం జరిగింది. ఈ వార్డులో చేసే కార్యక్రమం మా ఆఫీస్ కూడా ఈ వార్డులోనే ఉంది. కాబట్టి మరి చైర్పర్సన్ గారు మరియు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ మున్సిపల్ సిబ్బంది రావడం జరిగింది. ఈ కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆఫీసులో కూడా
మా స్వచ్ఛత స్వచ్ఛత మేము పాటిస్తున్నాము. ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేయడం జరిగింది. మనం ఆఫీస్లో చేసుకున్నాం, అలాగే మరి అన్ని మన తెనాల్లో కూడా మరి అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమం పాటించి మరి స్వచ్ఛత కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మా రవాణా శాఖ తరఫున కోరుకుంటున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుండి పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయంలో అధికారులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిశారు. ఓట్ల నమోదు ప్రక్రియ సక్రమంగా చూడాలని అధికారులను కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2025 మార్చిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు అభ్యర్థిగా తనకు పోటీకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు పవన్ లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఓట్ల నమోదు ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియ ప్రారంభమైందని, 2021 డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలకు ఇచ్చిన హామీలు అంచెలంచెలుగా ఆచరణ చేస్తున్నట్లు వెల్లడించారు. గత పాలన ప్రజల్ని అభద్రతలోకి నెట్టి రాక్షస పాలన సాగించిందని, మంచి ప్రభుత్వం మంచి నాయకుడిని పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు జరుగుతున్నాయని, తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడే తన రాజకీయ జీవితం ఆరంభమైన కారణంగా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. గెలుపు సునాయాసం, ప్రతి ఒక్క ఓటు మనకు పడేటట్టు చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 6 లోపల పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో, ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫార్మ్ 18 ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, ఆధార్ని, ఓటర్ ఐడి జిరాక్స్ని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోని కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులు అయ్యారో వారందరూ కూడా అర్హులే. 21 నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులే అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 30 నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. 6 వరకు కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా కూడా, గతంలో ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్స్ అందరూ కూడా
ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వారందరినీ కూడా నమోదు చేయించేదానికి మీ అందరూ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. 100 రోజు పాలనలో ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రజలకి హామీ ఇచ్చారో, వాగ్దానాలు చేశారో, వాటిని అన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటా ఉన్నాం. మొదటి 5 సంతకాలు కూడా ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అవగంగానే 5 సంతకాల యొక్క సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మొట్టమొదటి వెనక్కి జరగబోతూ ఉంది మంచి ప్రభుత్వం నేతృత్వంలో. అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి, తద్వారా నన్ను గెలిపించమని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, దానికి ముందుగా ఓటర్ని ఎవరైతే పట్టభద్రులుగా అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం, అందుకనే మొట్టమొదటి ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.